రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉన్నన్నాళ్ళు తను తీవ్రంగా ద్వేషించి వ్యతిరేకించి తన మీద విషం కక్కినటువంటి పెద్ద మనుషులు, మీడియా ఛానళ్ళు, ఆ యజమానులు, పార్టీలు, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం మీద పుంకాను పుంకాలుగా వ్యతిరేక కథనాలు రాసి ద్వేషించి వ్యతిరేకించి విషం కక్కినటువంటి పత్రికలు, టీవీ ఛానళ్ళు ఇప్పుడు షర్మిలా రూపంలో జగన్మోహన్ రెడ్డి గారిని ట్రిగ్గర్ చేయడం కోసం ఒక భుజం దొరికేసరికి, అరే ఇప్పుడు ఈ షర్మిలాను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి, వాళ్ళ సోషల్ మీడియా అయితే ఏముంది, వాళ్ళ సానుభూతి పరులు అయితే ఏముంది, షర్మిలాను కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కనీసం కొంత కూడా పనికిరాని ఆబ్జెక్టుగా తయారు చేసేస్తున్నారు. మనం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కొండా రాఘవరెడ్డి అని చెప్పి ఇంతకుముందు షర్మిలా గారికి సన్నిహితంగా ఉన్న రాజకీయ నాయకుడు షర్మిలా గారు కూడా అన్నారు కుటుంబ సభ్యుడు అనుకున్న అన్నను అని. సో ఆ కొండా రాఘవరెడ్డి అనే వ్యక్తి షర్మిలాను ఆంధ్రప్రదేశ్లో ప్రయోగించడం వెనక 100 కోట్ల రూపాయల డీల్ జరిగింది అనే ఈ కోణంలో మనం జస్ట్ కాసేపు నేమ్సేక్ నిజం అని చెప్పి అనుకుంటే ఈ విశ్లేషణ వరకు, ఈ వీడియో వరకు, ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా బాధ ఏంది, అరే 100 కోట్ల రూపాయల అస్త్రం తుప్పుపట్టిపోతుందా, మనకు ఉపయోగపడదా అనే బాధ వాళ్ళల్లో ఎక్కువ పెరిగిపోయి చివరికి వాళ్ళ పత్రికలో బ్యానర్ హెడ్డింగ్లు అండ్ పెద్ద పెద్ద కథనాలు ప్రసారం చేసుకుంటూ, అయ్యా చెల్లెలైనా కూడా చూడరా, అయ్యా వాళ్ళ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ సానుభూతి పనులు వరుస పెట్టి వీడియోలు చేసి షర్మిలాను టార్గెట్ చేస్తూ ఉంటే జగన్ ఏమి నిరోధించడా, కంట్రోల్ చేయడా వాళ్ళను? అవ్వా షర్మిలా మీద నిజానికి తెగబడుతున్నారు, షర్మిలా మీద అటాక్ చేస్తున్నారు వీళ్ళని చెప్పి ఎక్కడ లేని సానుభూతిని, బాధను బయటకు నటించుకుంటూ లోపలేమో 100 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయాయని, జగన్ మీదకు మనం ఏదో ఆశించి ప్రయోగిస్తే ఆ ప్రయోజనం నెరవేరుతుందా లేదా అని చెప్పి ఒక బాధ లోపల దాచేసుకొని, బయట మాత్రం షర్మిలా గారి మీద ఎక్కడ లేని సానుభూతి ఎఫెక్షన్ చూపించుకుంటూ తాత్కాలికంగా, ఎందుకంటే జగన్ను కాల్చాలి అంటే భుజం ఇచ్చారు కదా, అందుకని చెప్పి ఆ భుజం మీద తుపాకీ పెట్టారు కదా, మరి ఆ భుజం కూడా పనికి రాకుండా పోతుందా, మనం మాట్లాడుకున్న డీల్ పనికి రాకుండా పోతుందా అని చెప్పి లోపల కుమిలిపోతూ పెద్ద పెద్ద కథనాలు రాస్తూ ఉన్నారు. వైసీపీ సానుభూతి పనులు వీడియోలు పోస్టింగ్లతో షర్మిలాను టార్గెట్ చేస్తున్నారు, అయ్యా నీచం అవ్వా ఇంత దారుణమా అని. ఎవరికి రాజకీయంగా ఓనామలు తెలిసిన పిల్లలకైనా తెలియదా, షర్మిలా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీని టార్గెట్ చేసిందా, లేకుంటే వాళ్ళ పార్టీ వాళ్ళ సానుభూతి పనులు షర్మిలాను టార్గెట్ చేస్తున్నారు అన్నది ప్రశ్న. మనం ఇన్పుట్ మనం ఏమైనా ఇస్తాం, అవుట్పుట్ కూడా మనకు కోరుకున్నట్లే కావాలి అనుకుంటే కోడింగ్ రాసుకోవాలి. రాజకీయాల్లో ఇన్పుట్ 4 మాటలు అంటే అవుట్పుట్ కూడా అవే 4 మాటలు 8 వడ్డీతో సహా తిరిగి వస్తాయి, మనం కోరుకున్నట్లే అవుట్పుట్ ఉండాలి, మనం కోరుకున్నట్లే ఇన్పుట్ వదలాలి మనం బాణాలు, అవుట్పుట్ కూడా మనం కోరుకున్నట్లే రిజల్ట్ కావాలంటే ఎట్లా కుదురుతుంది, రాజకీయాలు అట్లా కుదరదు కదా, ఎప్పుడు 2-2 సార్ 4 అవ్వదు రాజకీయాల్లో. ఇప్పుడు అయినా వైసీపీ షర్మిలా మీద అటాక్ చేసింది ఏంటి, షర్మిలానే కదా వైసీపీ మీద అటాక్ చేయడం మొదలెట్టింది ఎవరు, ఎట్లా నిన్న కూడా మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తులకు 13 నెలల నుంచి జీతాలు రాలేదా అని చెప్పి షర్మిలా విమర్శిస్తే అది ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ని చేతిలో పట్టుకొని ఆ షర్మిలా గారికి ఎక్కడమ్మా చూపించండి 13 నెలలు ఏ ఉద్యోగస్తులకు జీతాలు రాలేదో అని చెప్పి అడిగితే షర్మిలాను అటాక్ చేసినట్లా. రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి కళ్ళల్లో రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ కనిపించింది అని చెప్పి అంటే మరి వాళ్ళే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఛార్జ్షీట్లో పేరెట్లా పొందుపరిచారు తల్లి అని అడిగితే అటాక్ చేసినట్లు అవుతుందా. పౌరాలగుట్టలో పౌరమైపోయింది అని చెప్పిన వ్యక్తికి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీఠం మీద ఎలా కూర్చున్నారమ్మా అని అడిగితే షర్మిలాని అటాక్ చేసినట్లు అవుతుందా. సరే అప్పుడెప్పుడో వేరే పార్టీలో ఉన్నప్పుడు అన్నాంలే అనుకునేకి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఇంటర్వ్యూ షర్మిలా గారికి ప్రస్తుత తాత్కాలిక గురువైన వారాంతపు పలుకుల పత్రిక యజమానికి అదే తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ ఇస్తే టీఆర్ఎస్ టీడీపీ ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డి గారిని కలిశారు అంటేనే ఆ ప్రకృతి తన దారి చూసుకుంది అని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని అంత దారుణంగా తన మరణం మీద కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమెంట్ చేస్తే దాని మీద స్పందించండి అమ్మా అని అడిగితే ఆమెను అటాక్ చేసినట్లా. దాని మీద స్పందించండి అని అంటే మీ తండ్రి గారి మరణం మీద నిజమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు తెలంగాణ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కీలకమైన స్థానంలో ఉన్న వాళ్ళందరూ కనుక అటువంటి కమెంట్ చేస్తే మీరెట్లానమ్మా అదే పార్టీలో ఉండి మీ తండ్రి గారి వారసత్వాన్ని కావాలి అని చెప్పి వెంపర్లాడతారు, మీకు ఆ హక్కు లేదు అని అడిగితే ఆమెను టార్గెట్ చేసినట్లా, అట్లా ఎట్లా అవుతుంది.
ఎట్లవుతుంది? ఆమె 10 మాటలు అంటే, మా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చే ప్రయత్నం ఎప్పుడో చేస్తూ ఉంది, వాళ్ళు డర్టీ పాలిటిక్స్ చేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదనతో చెబితే, పార్టీ కాదు నువ్వే చీల్చడానికి కారణమవుతావు, కావాలంటే మా అమ్మనే సాక్ష్యం అని చెప్పి తల్లిని కూడా రాజకీయాల్లోకి లాగితే, అప్పుడు కూడా ఇంకా ఇటువైపు వాళ్ళు సైలెంట్గా ఉంటే, ఆమె మాట్లాడే ప్రతి మాటకు ఏమీ వీళ్ళు సైలెంట్ మాట కౌంటర్ ఇవ్వకుండా సైలెంట్గా ఉంటే, అప్పుడు ఇదే మీడియా పత్రికలు అదిగో మౌనం అర్థంగీకారం, షర్మిలా ప్రశ్నలకు జగన్ క్యాంప్ దగ్గర సమాధానమే లేదు అని చెప్పి వీళ్ళు కథనాలు రాసుకొని స్టోరీలు ప్రసారం చేసుకొని జగన్ను వైసీపీని రాజకీయంగా ఇబ్బంది పెడితే, అప్పటి వరకు కనుక వైసీపీ చూస్తే సైలెంట్గానే ఉండాలి, అప్పుడు షర్మిలాను గౌరవించినట్లు అవుతుందా? గౌరవం వాళ్ళ కుటుంబాలు చూసుకుంటారు. వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నది వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా అయినా, షర్మిలాను కాదు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిని. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అనే ఆ ట్యాగ్ గట్టిగా ఉన్నంత వరకు గట్టిగానే గౌరవించారుగా. ఇప్పుడు మొత్తం ఎపిసోడ్లో బ్రదర్ అనిల్ కుమార్ కీలక పాత్ర అని చెప్పి ఒక డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు షర్మిల గారికి దగ్గరగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా అదే నిజమని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు, మరి రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని వాళ్ళ భర్త అనిల్ కుమార్ ఈ విధంగా మిస్లీడ్ చేస్తూ ఉన్నాడు, అందుకే షర్మిల ఇలా అయిపోతుంది అని చెప్పి చర్చ జరుగుతూ ఉన్నప్పుడు, మరి మీ భర్త చేతిలో పావుగా మారావమ్మా, రాజశేఖర రెడ్డి గారి కూతురుగా బ్రాండ్ ఏనాడో కోల్పోయావు, వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని చావును హేళన చేసిన వాళ్ళ పార్టీలో చేరినప్పుడే, రాజశేఖర రెడ్డి గారి మీద జీవితం అంతా విషయం గక్కిన వాళ్ళ స్క్రిప్ట్ మీ చేతిలోకి వచ్చినప్పుడే ఆ బ్రాండ్ కోల్పోయావమ్మా, బ్రదర్ అనిల్ కుమార్ భార్యగా చెప్పుకోండి అని చెప్పి వైసీపీ వాళ్ళ సానుభూతి పనులు వాళ్ళ సోషల్ మీడియా అడిగితే అది నిజమైపోతుందా? ఇదేం లెక్క? ఇదేం ఈక్వేషన్? వీళ్ళు ఈమె మీద ఎంత చూపించే ఈ సానుభూతి తాత్కాలిక ప్రేమ అర్థం ఉందా? అఫ్కోర్స్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాకుండా షర్మిల గారి ఎప్పటికీ పోదు. ప్రకృతి ధర్మాన్ని ఒక సృష్టిని మనం కాదని చెప్పలేం కదా, కానీ పొలిటికల్గా మీకు హక్కు లేదు అంటున్నారు అనడానికి కారణాలు స్పష్టం కదా. పౌరాలు గుట్టలో పౌరం అయిపోయారా రాజశేఖర రెడ్డి గారు? టీడీపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రకృతి తన దారి చూసుకుందా? ఇదనా? ఇదా? మరి ఇటువంటి విమర్శలు చేసేవాళ్ళు ఆ పార్టీ రాజశేఖర రెడ్డి గారు మహామేత అని చెప్పి ఛార్జ్షీట్లో పేరు పెడతారా? మరి ఇవన్నీ ప్రశ్నలు మీరు సమాధానం చెప్పకుండా ఇన్ని అలిగేషన్స్ వేసే పార్టీలో మీరుండి రాజశేఖర రెడ్డి గారి వైఎస్ అనే బ్రాండ్ని మీరు వాడుకోకండి అంటున్నారు. వాడుకుంటానే ఆమె అంటది, ఆమె ఏమనియండి, వాడుకోకనే వీళ్ళంటారు. రెండు వైపుల నుంచి ఉంటాయి కదా, లేకుంటే దారుణమైన విమర్శలు ఆమె చేసుకుంటూ పోతుంటే సైలెంట్గా ఉంటారా? సైలెంట్గా ఉండకుండా మళ్ళీ ఆమె ప్రతి విమర్శకు సమాధానం చెబితే హవ్వ చెల్లి మీద కూడానా ఓరి మీ సానుభూతి తగలయ్యా.